మెక్సికో భారత్ నుంచి ఆయుధాలతో వెళ్తున్న నౌకను స్పెయిన్ అనుమతించకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షతన నాటో కూటమిలో ఉన్న స్పెయిన్ ఇప్పుడు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తుంది, కానీ స్పెయిన్ మాత్రం గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని విమర్శిస్తుంది. తాజాగా స్పెయిన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేయడంతో మొదలైన యుద్ధం 8 నెలలుగా కొనసాగుతూనే ఉంది. గాజాలోని హమాస్ మిలిటెంట్లను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లను తుదిముట్టించే వరకు తమ యుద్ధం ఆపబోమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ప్రతిరోజు డ్రోన్లు, రాకెట్లతో దాడులు చేస్తూ గాజాను నేలమట్టం చేస్తాయి. ఇటీవలే ఉత్తర గాజాలోని రఫా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిమిత స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 35,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలంటూ కోరుతున్నాయి, కానీ అమెరికా వంటి దేశాలు మాత్రం ఇజ్రాయెల్కు అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఇండియా నుంచి ఇజ్రాయెల్కు ఆయుధాలతో వెళుతున్న ఓ నౌక తమ నౌకాశ్రయంలో లంగరు వేసేందుకు స్పెయిన్ అనుమతించలేదు. ఇండియా నుంచి ఇజ్రాయెల్కు ఆయుధాలను తీసుకెళ్తున్న మారియన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు స్పెయిన్ అనుమతి నిరాకరించింది. నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం సంచలనంగా మారింది. భారతదేశం నుంచి ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయానికి 22 టన్నుల పేలుడు పదార్థాలను ఈ నౌక తీసుకెడుతోందని అక్కడి అధికార మీడియా తెలిపింది. ఈ నౌక చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. స్పెయిన్ ఆగ్నేయ ఓడరేవు కార్టజేనాకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయెల్కి వెళ్లి ఓడకు తాము అనుమతి నిరాకరించామని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయెంటే తెలిపారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనాలని, అంతేకాని ఆయుధాలు అవసరం లేదని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుల్ అల్బరేస్ తెలిపారు. తాము ఇలా ఓ నౌకకు అనుమతి నిరాకరించడం ఇదే తొలిసారని అన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేస్తున్న ఓడను తాము తొలిసారిగా గుర్తించామని, దీనిని స్పానిష్ ఓడరేవులు లంగరు వేయాలని అనుకున్నారన్నారు. కానీ ఇజ్రాయెల్కు ఆయుధాలను తీసుకెళ్లి ఏ ఓడకైనా ఇలానే అనుమతి నిరాకరిస్తామని తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో ఈ ఓడలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పెయిన్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈ చర్య వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఓడ ఇజ్రాయెల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్లిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కర్ ఫ్యూయెంటే మరో ప్రకటన తెలిపారు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం విమర్శిస్తూనే ఉంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతోంది. మరోవైపు ఇజ్రాయెల్కు భారీగా ఆయుధాలను సమకూర్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. రఫా నగరంపై దాడి చేస్తే తమ మద్దతు ఉపసంహరించుకుంటామని అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ను హెచ్చరించింది. అయినా అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ రఫాని తమ ఆధీనంలోకి తీసుకుని దాడులు చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం రఫాలోకి ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టడంతో తమ సైనిక సహాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. బైడెన్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. సరఫరా చేయాల్సిన వాటిలో 2,000 పౌండ్ల బరువైన 1,800 పౌండ్ల బరువైన 1,700 బాంబులు ఉన్నాయి. భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా వేటి సరఫరాను ఆపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయుధాల సరఫరా నిలిపివేస్తున్నామని చెప్పిన కొన్ని రోజులకి అమెరికా భారీగా ఆయుధాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 8,346 కోట్లకు పైగా విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్కు పంపేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్లోని కీలక సభ్యులకు బైడెన్ యంత్రాంగం తెలిపింది. అయితే ఈ ఆయుధాలను ఎప్పటిలోగా ఇజ్రాయెల్కు పంపించనున్నారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాలు పంపించేందుకు అవసరమైన బిల్లును అమెరికా చట్టసభ తాజాగా ఆమోదించింది. బిల్లును పాస్ చేయడంలో ప్రతిపక్ష రిపబ్లికన్లు కీలకంగా వ్యవహరించారు. అధ్యక్షుడు బైడెన్ కావాలనే ఇజ్రాయెల్కు ఆయుధాలను పంపకుండా తాత్సారం చేస్తున్నారని, ఇజ్రాయెల్కు కీలక సమయంలో అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.